హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. బిగ్ బాస్లో వీకెండ్ ఎపిసోడ్స్కి వచ్చే ఆడియన్స్కి చాలా వరకు బిగ్ బాస్ టీమే వాళ్ళ ఒపీనియన్స్ని వీళ్ళ నోటి చేత చెప్పిస్తున్నా. నాకేమో నిన్న ఎపిసోడ్ చూస్తే అలాగే అనిపించింది, ముఖ్యంగా శ్రీసత్య మ్యాటర్లో. ఇది ముఖ్యంగా కాదు, శ్రీసత్య మ్యాటర్ కోసం ఇది చెప్తున్నాను అనమాట. శ్రీసత్య అర్జున్ విషయం, మ్యాటర్ అంటే ఏదో పెద్ద మ్యాటర్ కాదు, శ్రీసత్య అర్జున్ విషయం. అక్కడ శ్రీసత్య గ్రేటింగ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్లో ఒకళ్ళు ఇద్దరు మైక్ తీసుకొని, సార్ శ్రీసత్య గారిని అర్జున్ని పట్టించుకోమనండి సార్ అన్నారు. దాని తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి సార్ అంటున్నారు. ఏంటి ఆ ఎంటర్టైన్మెంట్ అని నాకు అర్థం కాల. అంటే లవ్ ఎంటర్టైన్మెంటా, లేదంటే ఫ్రెండ్షిప్ ఎంటర్టైన్మెంటా, లేదంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్స్ ఏమైనా కామెడీగా ఉన్నాయా, ఎంటర్టైనింగ్గా ఉన్నాయా? నాకైతే నిన్న ఎపిసోడ్లో ఫ్రైడే రోజు ఏం జరిగిందని వేస్తే వాళ్ళిద్దరూ ఆ తిట్టుకున్నది అది, అంటే తను ప్రొవోక్ అయ్యి అర్జున్ని ఏదో అంటాం అలా చేస్తాం, నేను ప్రొవోక్ అయ్యానని వచ్చి సారీ చెప్పడం, నాకేదేం పెద్ద ఎంటర్టైనింగ్గా లేదే. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. అర్జున్ ఏదైతే తన గేమ్ ఆడలేకపోతున్నాడో అన్న బాధగా ఉంటుంది అర్జున్. ఇంకోటి ఏంటంటే అక్కడ వేరే యాంగిల్ చూసుకోవడానికి కూడా శ్రీసత్యకి బయట లవర్ ఉన్నాడనే విషయం శ్రీసత్య చెప్పింది ఆల్రెడీ, అందరూ తెలుసు నా బాయ్ ఫ్రెండ్ షర్ట్ వేసుకున్నానని చెప్పింది. అలాంటి అమ్మాయికి అర్జున్ ట్రై చేయటం, ఈవెన్ రేవంత్ లాంటి కంటెస్టెంట్ వెళ్ళి అర్జున్కి అరే ఆల్రెడీ తనకు ఉన్నాడని చెప్పినప్పుడు నువ్వు ఎందుకురా మళ్ళీ ట్రై చేస్తున్నావు అని చెప్పి క్లాస్ పీక్నా కూడా తను ట్రై చేయటం, మళ్ళీ నీ మనసు కలుగుతుందేమో అని చెప్పి ప్రయత్నిస్తానని చెప్పి డైలాగులు చెప్పటం, అసలు నాకు అసలు అర్థం కాని యాంగిల్ అనమాట అది. అలాంటి యాంగిల్లో అందులో ఈ ఆడియన్స్ ఏం ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కున్నారన్నది నాకు అర్థం కాలేదు. సర్లే నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానేమో, నాకు కనిపించట్లేదేమో ఎంటర్టైన్మెంట్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ కనిపిస్తుందేమో పోల్ పెట్టా ఇన్స్టాలో కానీ నా కమ్యూనిటీ ట్యాబ్లో కానీ. అందులో కూడా 80% మంది బోత్ ఇన్స్టాలో 77%, ఇక్కడ 80% మంది మాకు ఎంటర్టైన్మెంట్ వద్దు అంటున్నారు. వాళ్ళకి అసలు ఎంటర్టైన్మెంట్గా కనిపించటం లేదు. మరి బిగ్ బాస్ టీమ్కి ఇది ఏ యాంగిల్ ఎంటర్టైన్మెంట్గా కనిపించింది? పోనీ అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తే వాళ్ళకి మాత్రం ఇది ఏ యాంగిల్ ఎంటర్టైన్మెంట్గా కనిపించింది? మీకు అందులోంచి కామెడీ వచ్చిందా? పోనీ ఏమైనా ఓకే లవర్స్గా ఉన్నారు, ఆ లవ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా, జెన్యున్గా అనిపించిందా, పోనీ ఫ్రెండ్షిప్ ఏమైనా అనిపించిందా, అదే సూపర్ బాండ్రా అనిపించిందా, ఏమనిపించింది? నాకు అసలు అర్థం కాని విషయం అనమాట. సో ఇది బిగ్ బాస్ టీమే కావాలని అక్కడ ఒక యాంగిల్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి సీజన్లో ఆ సెక్టర్ ఆడియన్స్ కూడా ఉంటారు, 20% 25% ఎంతమంది ఉంటారు, వాళ్ళని కూడా కలుపుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం బలవంతంగా ఈ యాంగిల్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. సో అందుకని వాళ్ళ చేత చెప్పేస్తుంది. వాళ్ళ చేత చెప్పేయటం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా ఓకే ఈ కంటెంట్ ఇస్తే మనం గేమ్లో ఉంటామేమో అన్నట్టు ఉన్నారనమాట. అలాగే వీళ్ళు కప్పుకొడదామన్న ఇది కూడా లేదు వీళ్ళకి. ఇది నేను చెప్తున్న మాట కాదు, శ్రీసత్య గారు చెప్పిన మాట. తను 10 వీక్స్ ఎలా అయినా ఉండాలనుకుంటే, 10 వీక్స్ ఉంటేనే మనం ఎంత కొంత సంపాదించుకోగలము అనే డిస్కషన్ కూడా జరిగింది. తను డబ్బుల కోసం వచ్చాను, ఫేమ్ కోసం వచ్చానని కూడా క్లియర్గా చెప్పింది. సో ఎలా ఉండాలి అన్న తాపత్రయంలోనే ఇలాంటి కంటెంట్ ఇస్తున్నారు. అర్జున్ కూడా సర్వైవల్ కోసమే ఉన్నాడు, ఇది క్లియర్గా బయట ప్లాన్ చేసుకుని వచ్చిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత అది వర్కౌట్ అయిందని అర్థమైంది. ఆడియన్స్ ఎప్పుడైతే 1st 2nd వీక్స్లో అర్జున్ శ్రీసత్య పేర్లు వచ్చినప్పుడు గో అని అరిచారో, దానివల్ల వీళ్ళిద్దరు కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరు పేర్లు చెప్పినప్పుడు అక్కడ ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ వల్ల ఇనాయ లాంటి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఓకే మనం కూడా ఇలాంటి కంటెంట్ ఇస్తే మనకు కూడా ఏమైనా ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ వస్తుందేమో, మనది కూడా కంటెంట్ బాగా వెళ్తుందేమో, మనం కూడా స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకొచ్చేమో అనుకుని అలా యాంగిల్లో ఏమైనా ట్రై చేశారేమో అనిపిస్తుంది. సో ఇది ఒక అన్నెసరీ యాంగిల్ని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జెన్యున్గా కాంది అలా బలవంతంగా రుద్దటం వల్ల షో మీద విరక్తి వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ ఉన్న కంటెస్టెంట్ల మీద విరక్తి అలాగే వస్తుంది. కానీ శ్రీసత్యది పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్లో ఇది కొట్టుకుపోతూ ఉంది. వేరే అర్జున్ది పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది కాబట్టి అర్జున్ మీద ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది. సో అర్జున్ అసలు గేమ్ ఏమి కనిపించడం లేదు. ఏదైనా సరే శ్రీసత్య కోసం ఓకే నీకు వీడియో కాల్ కావాలా, నేను శ్రీసత్యకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా, పోనీ నామినేషన్స్ ఏమైనా ఉన్నాయా, పోలే నేను నామినేట్ అవుతాను, కెప్టెన్సీయా శ్రీసత్య పరిగెడుతుంది, వీళ్ళు అన్నం తినిపిస్తాయి, ఏంది ఇది అసలు నాకు ఏమర్థం కావట్లేదు. తన గేమ్ ఏంటి, తను ఏం చేస్తున్నాడు, తను వసంతితో మాట్లాడుతున్నాడు, మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేమీ అవసరం లేదు, నేను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ జోకర్గా అవ్వకుండా ఉంటే చాలు అని, అదే అక్కడ అవుతున్నావు కానీ బయటకు వచ్చిన తర్వాత బాగా ఫీల్ అవుతాడేమో అనిపిస్తుంది. ఫీల్ అయ్యి ఏమనుకుంటాడంటే అదేంటి మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున గారు కానీ ఆడియన్స్ కానీ మనకి ఈ విషయం చెప్పలేదే అనుకుంటారు. మనం ఇలా ఫూల్స్ అవుతున్నాము, ఇక్కడ మనల్ని ఎంతమంది ఆడియన్స్ అసలు హేట్ చేస్తున్నారు, అంటే లవ్ చేయటం లేదు, మరి ఏంది మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అనుకుంటారు. సో బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఫీడ్బ్యాక్స్ ఇచ్చుకుంటుంది, వాళ్ళకి ఈ షోలో ఏం కావాలో. కానీ మీరు బయట మీరు అది ఆలోచించుకోవాలి, ఓకే బిగ్ బాస్ టీమ్ ఇస్తుంది, అసలు బయట ఇది ఇలా వెళ్తుందా, నిజంగానే ఇలా ఉందా, బయట ఆడియన్స్ నిజంగానే ఇది కోరుకుంటున్నారు అన్నది కూడా మనం కొంచెం తెలివితే అట్లా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఓకే ఇది నాకు కరెక్టా కాదని తెలుసుకోవాలి. తనకేమైనా లవర్ లేకపోతే పోనీ ట్రై చేసినా ఒక అందం కానీ ఉన్నా అది ట్రై చేయటం, పోనీ అది ఫ్రెండ్షిప్ కాదు ఏం కాదు, అందులో పోనీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా, పోనీ మంచిగా ఏమైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏమైనా ఫన్ జనరేట్ అవుతుందంటే అది కూడా లేదు కదా. సో ఇలాంటి బలవంతపు కంటెంట్ని ఆడియన్స్ మీద వృద్ధి, ఆడియన్స్కి షో మీద విరక్తి వచ్చేటట్టు చేస్తున్నారు. ఒకటి రెండు, ఆ కంటెస్టెంట్కి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల వాళ్ళు ట్రోల్స్కి గురవుతూ ఉంటారు. వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తారు, ఓకే బయట ఇది బాగా వెళ్తుంది,
ఓకే మనల్ని జెన్యున్గా చూపిస్తున్నారు, సో ఇది బాగుంది, సో మనం ఇంకా షోలో ఉండొచ్చు, ప్లస్ ఆడియన్స్లో కూడా మన ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది అనుకుని అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది బిగ్ బాస్ టీమ్ వల్ల ఇటు షోకి ఇది రావట్లేదు, నెక్స్ట్ ఆ కంటెస్టెంట్లకి పాపం మంచి పేరు రావట్లేదు బయట. ఇప్పుడు నేను ఇప్పుడు అర్జున్ ఏదని అంటున్నానంటే దానికి కారణం ఆ కంటెంటే కదా, దానికోసం ఫీడ్బ్యాక్ ఇచ్చింటే ఓకే ఇది లేదు కదా, జెన్యున్గా లేదు కదా, సీసత్యకి బయట ఉన్నారు కదా, సో నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు అని చెప్పి విడదీసేసి ఉంటే అయిపోయింది కదా. దాన్ని అలా కలిపి ఫోర్స్ఫుల్గా 10% 20% ఆడియన్స్ కోసం దాన్ని అంత ఫోర్స్డ్గా చూపిస్తామంటే మిగతా 80% మెజారిటీ కదా, 80% వాళ్ళకి ఇది అంత నచ్చినప్పుడు దానికోసం ఎందుకంత తాపత్రయపడుతున్నారు, షోలో లవ్ యాంగిల్ ఉండాలని ఎందుకంత ప్రయత్నిస్తారన్నది నాకు అర్థం కావట్లేదు. ప్రతి సీజన్లో లవ్ యాంగిల్ ఉండాలని రూల్ ఉందా? అది ఉంటేనే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారా అంటే కాదు కదా. ఆడియన్స్కి కావాల్సింది జెన్యున్గా గేమ్ ఆడేవాళ్ళు, జెన్యున్గా కంటెంట్ ఇచ్చేవాళ్ళు, జెన్యున్ ఎమోషన్స్, జెన్యున్ ఫీలింగ్స్. సో అది రియాలిటీ షో, అది రియల్గా చూడాలనుకుంటున్నారు. అంతేగాని స్క్రిప్టెడ్ లేదంటే ఫోర్స్ఫుల్ కంటెంట్ కావాలని క్రియేట్ చేసింది. అది నాకు తెలిసి బిగ్ బాస్కి సంబంధించిన ఏ అభిమాని కూడా అలాంటి కంటెంట్ కోరుకోడు, అలాంటి కంటెంట్ ఉండాలని కూడా అనుకోడు. సో ఇది దీంతో పాటు ఏంటంటే ఆ కంటెస్టెంట్స్ కూడా చెడ్డ పేరు, ఎందుకంటే వాళ్ళకి మీరు సరైన ఫీడ్బ్యాక్స్ ఇస్తే వాళ్ళు గేమ్ ఆడుకుంటారు. ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు, ఏంటి నా కోసం ఇలా ఉందా అని. సో మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది, నిజంగా మీకు ఆ కంటెంట్ బాగుందనిపిస్తుందా? అర్జున్ గేమ్ ఇది లేకపోయింటే బాగుండేదా? ఇప్పుడు అర్జున్ నిజంగా మీకు నచ్చుతున్నాడా నచ్చడం లేదా, నచ్చపోతే ఈ కంటెంటే కారణమా అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే మన ఛానల్ని లైక్ చేసుకోండి. దీంతోపాటు ఈరోజు ఏం జరగబోతుంది అన్నది కూడా ఒక వీడియో చేయబోతున్నమాట, అంటే ఓటింగ్ సేవింగ్ ఆర్డర్ ఏంటి, లాస్ట్లో ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు, బిగ్ బాస్ టీమ్ ఎలా ప్లాన్ చేస్తారు ఈరోజు షో అన్నది. సో దీని తర్వాత వీడియో చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఉంచుకోండి, సో దట్ నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే వీడియో చూడొచ్చు అనమాట. సో దాంతోపాటు దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ వస్తున్నా కూడా సబ్స్క్రిప్షన్స్ ఇంకా తక్కువగానే ఉంటున్నాయి. సో నేను పెద్దగా రిక్వెస్ట్ చేస్తాను అనమాట, సో దయచేసి వెంటనే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching Top Views.